లేకుంటే పెళ్లి చేస్తానని చెప్పి ఎన్ని పోటీ పడుస్తావురా? దొంగ కేశరు నాయించి నా కొడుకుని జైల్లో దోస్తావుపే. నీకు ఇష్టం ఉంటే ఉందని చెప్పాలి, లేదంటే లేదు బొమ్మని చెప్పాలి. అంతేకాని నా కొడుకు బతుకుతా ఆడుకుంటావా? మర్యాదతో నా కొడుకు మీద పెట్టిన కేసులు తీపిచ్చేయి, లేకుంటే ఆరు కాదు కేసులు పెట్టాను చంపి నేను మీ జైలుకు పోతా. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఆయన నిత్య ఇండస్ట్రీస్ ఓనర్. నిత్య ఇండస్ట్రీస్ అయితే నాకేంది? నీ బిడ్డ నా కొడుకుని లవ్ చేసింది, ఇది సత్యం. నేనెవరో తెలుసా? సోమలింగరాజుని. నువ్వు సోమలింగరాజు అయితే నాకేంది, బంగారు రాజు అయితే నాకేంది? నా కొడుకు నీ బిడ్డని లవ్ చేసిండు, ఇది సత్యం. లేబర్ తో నాకు మాట్లాడరా. ఏంద్రా ఊకే లేబర్ లేబర్ అంటున్నావు? లేబర్ అంటే ఏదో ఎరికా నీకు? లేబర్ అంటే పని. పని చేసేవాళ్ళు లేకపోతే నీ చేతులకు గిలాస్ లేదు, వేసుకో నీకు బట్టలు లేవు, కాళ్ళ కింద రాళ్ళు లేవు, నెత్తి మీద టాప్ లేదు. పెట్రోల్ లేబర్ లేబర్ అనుకుంటా లేబర్ అన్న మాట బూతు మాటలు ఎక్కడ చేసాను? లేబర్ లేకపోతే దునియానే లేదురా. లేబర్ దేవునితో సమానం, ఆడు కనిపిస్తే చెయ్యెత్తి మొక్కాలి. ఏంట్రా చెయ్యెత్తి మొక్కాలి? లేబర్ మీద చెయ్యెత్తి ఆవురాన్ని నీ కొడుకు బయటికి రాడు, రానివ్వన. ఎల్లుండి నా కూతురు పెళ్లి, ఎవడాపుతాడో చూస్తా. ఎల్లుండి నీ కూతురు పెళ్లి జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. కానీ నీ కూతురు మెళ్ళలో నా కొడుకే తాళి కడతాడు. ఇది నేను వాడి మీద ఒట్టేసి చెప్తున్నాను. అలా జరగకపోతే వాడు నా కొడుకే కాదు, నేను వాడి తల్లినే కాదు. ఏంటి డాడీ, ఎల్లుండి నా పెళ్ళా? నీ పెళ్లి కాదమ్మా, నా కూతురి పెళ్లి. ఒళ్ళో కూర్చోపెట్టుకుని చాక్లెట్లు తినిపించి అడిగినవన్నీ కొనిపెట్టి అపురూపంగా పెంచుకున్నానే నా కూతుర్ని, దాని పెళ్ళమ్మ. అదిప్పుడు లేదు, చచ్చిపోయింది. డాడీ, ఓ సారీ. నీ పెళ్ళి ఆ రోడ్లు ఉడ్చుకునే వాడి కొడుకుతో, తన చెప్పు తీసుకుని నన్ను కొట్టడానికి ట్రై చేశాడే వాడి కొడుకుతో నీ పెళ్ళి. నా కూతురు ఇప్పుడు చచ్చిపోయిందమ్మా. ఆ లేబర్ గాడు ఎప్పుడైతే తన చెప్పు తీసుకుని వీళ్ళందరి ముందు నన్ను కొట్టడానికి ట్రై చేశాడో అప్పుడే నేను చచ్చిపోయానమ్మా, చచ్చిపోయాను. ఇంకా నేను బతికి వేరే. నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకోమ్మా, నేను బతికుంటేనే కదమ్మా నీ కడ్డం. నీ ఇష్టం, వాడి ఇష్టం, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండమ్మా. నేను మీ కడ్డు రాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, చచ్చిపోతాను. నేను బతికుండకూడదు, చచ్చిపోతాను. మల్లికని పెళ్లికి యాక్టింగ్ చేసి భలే ఒప్పించారండి. పెళ్లికి ఇంకా ఆలస్యం చేస్తే కథ మళ్ళీ మొదటికి వస్తుంది. ఇప్పుడు అమ్మాయి ఉన్న మూడ్లోనే మూడు మూడు పడిపోవాలి. ఎవరితో? అసలు కుర్రాడు ఉన్నాడా? ఉన్నాడు, రాజస్థాన్ లో ఉన్నాడు. నా ఫ్రెండ్ మార్బల్ కింగ్ దేవరాజ్ కొడుకు, కోటీశ్వరుడు. ఇట్స్ ఎ బిగ్ బిలియనీర్. హలో మకరాన ఎస్టేట్స్. ఐఎమ్ సోమలింగరాజు, చైర్మన్ ఆఫ్ నిత్య ఇండస్ట్రీస్ హైదరాబాద్. మే ఐ స్పీక్ టు దేవరాజ్ ప్లీజ్? సారీ సార్, బాస్ ఇస్ ఇన్ ద కాన్ఫరెన్స్. కెన్ యు వెయిట్ ఫర్ ఎ మినిట్ సార్? ఓకే. బేసికల్లీ ఐ యామ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, బట్ ఇన్ జైపూర్ ఐ యామ్ ఎ కింగ్ ఇన్ మార్బుల్ అండ్ టైల్స్ బిజినెస్. యు నో ఎవ్రీ ఇయర్ ఐ పే 100 క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ది మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్ ఇస్ ఐ వాంట్ టు డెవలప్ మై బిజినెస్ ఇన్ జపాన్, జర్మనీ అండ్ జెకోస్లోవేకియా. ఎక్స్క్యూజ్ మీ సార్, I told you not to disturb. But sorry sir, it's Somalingaraju from Nitya Industries. Who? Mr. Somalingaraju. Oh, thank you. Welcome sir. Excuse me gentlemen. ఏంటి రాజుగారు ఎంత సడన్ గా ఫోన్ చేశారు? ఒక సీరియస్ మ్యాటర్ అండి. ఏంటి? మీ కొడుక్కి నా కూతురికి పెళ్లి. మా అబ్బాయికి మీ అమ్మాయికి ఎల్లుండే పెళ్ళ? ఏ, మీ కొడుకు ఆల్రెడీ పెళ్లి చేసేసారా? మళ్ళెవరండి, మీకు తెలియకుండా మా అబ్బాయి పెళ్ళి అవుతుంది. కాకపోతే అర్జెంట్ గా పెళ్లి అంటున్నారు. ఇప్పుడు అరేంజ్మెంట్స్, కార్లు ప్రింటింగ్, అవన్నీ నేను చూసుకుంటాను కదా. లేట్ అయితే మంచి ముహూర్తం మిస్ అయిపోతుంది. మంచి ముహూర్తం అంత తర్వాత ఇంకా చేసేది ఏముంది? వెంటనే బయలుదేరుతున్నా. ఓకే మై స్వీట్ హార్ట్.
my darling. Oh, Pati ji. Where are you? मैं इधर ही हूँ. क्या समाचार है? Sweet, sweet, sweet समाचार है. निच्चा इंडस्ट्री स्वामरंग राज गार अम्मा की मन अब्बा ही घर की ये लुंडे मैरिज फिक्स है. सच है? अक्का इपड़े इपड़े इन फोन जैसे रहूं. గంటకోసారి గడియారంలో మురులాగా బాత్రూమ్ లోపలికి బయటికి వెళ్తుంటావు. ఈ రోగానికి కాస్త మందు వేసుకు చావచ్చు కదా. ఎన్ని మందులు వాడినా ఈ బాడీ స్టైల్ అంతే. ఆగ్రా కుత్తే. నీకు నిత్యా ఇండస్ట్రీ స్వామలింగరాజు గారి అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయిందిరా. రియల్లీ? ఎగ్జాక్ట్లీ. రేయ్ ఇప్పటికే 10 పెళ్లిళ్ళు గేట్ల దాకా వచ్చి ఆగిపోయినాయి. నువ్వు అర్జెంట్ గా మందు వాడి పెళ్లి రోజు లోపల ఈ రోగాన్ని గనక తగ్గించుకోకపోయావో అదే పెళ్లి పందిట్లో నిన్ను పాతి పెట్టి చుట్టూ బాత్రూములు కట్టిస్తా. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ డాడీ. ఆల్రెడీ పోసేసినట్టుగానే వాసన వస్తుంది. రేయ్, ఆ పనికి బాల వెధవతో ఈ పెళ్లికి ఒప్పుకోను. ఇప్పుడే ఈ ఇంటి నుంచి నా మనవరాలను తీసుకుని వెళ్ళిపోతున్నా. ఆగండి అన్న, ఆగండి. పోతలకి నానా నానా, ఎందుకు అంత కోపం? మీ మనవరాలంటే ఎవరు? నా కూతురు కాదా? ఏ ప్రాబ్లం అయినా మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవచ్చు. రండి మాట్లాడుకుందాం, రండి ప్లీజ్. పంటకు పురుగు పడితే మందు కొట్టిస్తాం, మీకు తెలుసు. ఇప్పుడు మన ఇంటికే పట్టింది. సీను అనే చెద పురుగు పట్టింది, దాన్ని తీసేసి ఇల్లు శుభ్రం చేద్దామని ట్రై చేస్తుంటే మీరే అడ్డొస్తున్నారు. ఇదేమన్నా బాగుందా? ఓ పని చేద్దాం, మీరిక్కడే ఉండండి, నా కూతురు పెళ్ళయ్యాక మిమ్మల్ని తీసుకెళ్తాను. ఓకే? మర్చిపోయాను. ఇదిగో మీ వస్తువు ఒకటి. జైల్లో మర్చిపోయారంట, జైలర్ ఇచ్చాడు.